సిటిజన్షిప్ యాక్ట్ 1955లోని సెక్షన్ 6A ను సవరిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. మరి ఇంతకీ ఈ సెక్షన్ 6A అంటే ఏంటి, అస్సాంలో దీనిపై నెలకొన్న వివాదం ఏంటి, ఈరోజు ఎందుకు ఏమిటి అలానో తెలుసుకుందాం. '71లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చాక చాలా మంది ఆ దేశస్థులు భారత్ కు వలస వచ్చారు. ఈ క్రమంలో ఎక్కువ మంది అస్సాం కు తరలి వచ్చారు. అస్సాంలో బంగ్లాదేశీయుల జనాభా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అప్పట్లో నిరసనలు చేపట్టింది. 6 ఏళ్ల పాటు ఆ ఆందోళనలు సాగ్గా చివరికి 1985లో కేంద్రం అస్సాం అకర్డ్ పేరుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎవరు విదేశీలో తేల్చడానికి 1966 జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా అప్పటి సర్కార్ నిర్ణయించింది. ఇక అప్పుడే సిటిజన్షిప్ లోకి సెక్షన్ 6A చేర్చారు. 1966 జనవరి 1 కన్నా ముందు భారత్ లో స్థిరపడిన వారిని భారతీయులుగా గుర్తించింది. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 24 మధ్య అస్సాంలో స్థిరపడిన వారిని భారతీయులుగా గుర్తించిన 10 ఏళ్ల వరకు వారికి ఓటు హక్కును కల్పించకుండా ఆంక్షలు విధించింది. ఇక 1971 మార్చి 25 తర్వాత అస్సాంలో ఎంటరైన విదేశీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంది. ఇక 2012లో అస్సాం సమ్మిళిత మహాసంఘ ఈ 6A సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భారత్ లోని ఇతర ప్రదేశాల్లో విదేశీయులను పౌరులుగా గుర్తించేందుకు విధించిన కట్ ఆఫ్ పీరియడ్ 1948 జులై కాగా అస్సాంలో అది 1966 ఉండడం సరికాదని పేర్కొంది. దీనివల్ల అస్సాంలో చొరబాట్లు పెరిగిపోయాయని, దీనివల్ల స్థానిక ప్రజలు నష్టపోతున్నారని ఆరోపిస్తూ ఈ సెక్షన్ 6A రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వారి డిమాండ్లను తోసిపుచ్చింది. పిటిషనర్ల ఈ ఆరోపణలపై ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.